ఏంటి దోమ దోమ ఇవేం అక్కర్లేదు సూర్య మస్కిటో కాయిల్ వెలిగిస్తే దోమలన్నీ మటుమాయం ఫ్రీజ్ ఫ్రీజ్ దోమల పాలెట సునామి సూర్య మస్కిటో కాయిల్ ఏంటి ఆటలాడుతున్నావా కొట్టమంటే నలుపుతున్నావేంటి గట్టి కొట్టు సార్ ఇంత క్లియర్ గా చెప్తున్నారే మీరే ఒకసారి కొట్టి చూపించొచ్చుగా ఒకసారి కొట్టరా ప్లీజ్ నేనే మెల్లగా కొట్టానంటే నాకన్నా మెల్లగా కొడుతున్నారు చూడు అయినా ప్రొడ్యూసర్ ఏ విధంగానైనా కొట్టచ్చు కదలకడే గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇండియాలో ఉన్న టాప్ 10 బిజినెస్ మ్యాగ్నెట్స్ లో మీరందరూ నన్ను 4వ స్థానంలో నిలబెట్టి ఇలా సన్మానం చేస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను కష్టపడాలి కష్టపడి పైకి రావాలి ఒక మనిషి ఓటమికి అనేక కారణాలుండొచ్చు కానీ గెలుపుకు మాత్రం ఒకే ఒక కారణం ఉంటుంది అది నూటికి 100 పాళ్ళు ఆ మనిషి చేసే కృషి ఆకలేసి వచ్చిన వాడికి ఉంది కదా అని చాపల కూరేసి పెట్టకండి ఆ చాపను ఎలా పట్టుకోవాలో నేర్పించండి అన్నారు ఎందుకంటే వాడికి ఆకలేస్తే మళ్ళీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం మొదలు పెడతాడు అదే చేపను పట్టడం నేర్పిస్తే తనకు కావలసిన వాటిని తిని మిగతా వాటితో వ్యాపారం చేయడం మొదలు పెడతాడు చివరిగా ఒక విషయం ఒక మనిషి పుట్టుకతో పేదవాడిగా పుట్టడం అతని తప్పు కాదు కానీ చచ్చేటప్పుడు పేదవాడిగా చస్తే అది అతడి తప్పు మాత్రమే ఉంటాను హలో సూర్య ఎలా ఉన్నా ఫైన్ సార్ బాగున్నాను సార్ మీరు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే పర్సనల్ గా మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత కలుద్దాం ఓ సారీ సారీ రే అన్నా దీన్నేరా వీడియో కెమెరా అంటారు తెలుసులే ఎక్కడ దుబ్బుకొచ్చావు ఏంటి దుబ్బుకొచ్చానా రే దొన్నపోత నా పిల్లల కోసం నా భార్య ఎంతో ఇష్టపడి కొనుక్కొచ్చింది దానికి తెలియకుండా నేను ఎంతో కష్టపడి తీసుకొచ్చాను రా ఇదే దుబ్బుకు రావడం అంటే నా బామర్ది పోటీగా ఓ సోప్ కంపెనీ పెట్టాలి దానికి ఓ యాడ్ ఫిల్మ్ తీయాలి ఆ యాడ్ ఫిల్మ్ తీయడానికి ఏదైనా బ్రహ్మాండమైన ఐడియా ఏమంటారా వెదవల్లారా దీనికి అందరూ ఫాలో అయ్యేది ఒకే కాన్సెప్ట్ ఏంటి ఓ ప్రముఖ నటిని పట్టుకోవాలి జలపాతం కింద తనని స్నానం చేయిస్తూ తెలియకుండా మనం అంతా దాక్కుని చూడాలి గురు నిజం చెప్పాలంటే ఒరిజినల్ గా స్నానం చేసే అమ్మాయిని దాక్కుని షూట్ చేశామంటే యాడ్ బ్రహ్మాండంగా ఉంటుంది బిజినెస్ బాగుంటుంది మనకు మంచి పేరు వస్తుంది రే నువ్వు చెప్పేది వినడానికి బాగానే ఉందిరా మనం చెప్పినట్టు స్నానం చేసే అమ్మాయి దొరకాలి కదా దానికోసం మీరు అంత కష్టపడ్డాం మెదలకుండా అక్క స్నానం చేస్తుంటే షూట్ చేయొచ్చు కదా అక్క స్నానం చేస్తుంటేనా మరి మీ అక్క ఉప్పు ఉంటుంది ఏంట్రా నా అక్కను కాదు నేను చెప్పింది మరి మీ పెళ్ళాన్ని అభిమానంగా అక్క ఏది నాన్న నువ్వు వచ్చి ఇలా ఒంగు టికెట్ రెడీయా టికెట్ రెడీ సార్ కానీ ఫ్లైట్ 1 అవర్ లేట్ 1 అవర్ వాట్ ఇస్ దిస్ సార్ ఆఫ్టర్ ఆల్ 1 అవర్ సార్ దానికే మీరు ఇంత టెన్షన్ అయిపోతున్నారేంటి వెయిట్ ఒక 1 అవర్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలి యా 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 ఐ గాట్ ద ఐడియా ఐ గాట్ ఎవరో బలైపే ఆ 700 కోర్ సుభద్రాదేవి ఉందిగా ఆ అమ్మాయి ఫోన్ చేయి 1 అవర్ అడిగిందిగా రమ్మని చెప్పు ఆవిడ ఫోన్ నెంబర్ ఎక్కడ పెట్టాడో తెలియదే ఇన్ కేస్ తను దొరకపోతే వాళ్ళ అమ్మని రమ్మని చెప్పనా ఏంటి సార్ వెతికేలోపు ప్లాన్ మార్చేస్తారు దొరికింది సార్ సార్ వాళ్ళ అబ్బా రాజకీయ నాయకుడు అనుకుంటా సార్ పార్టీ వాళ్ళు ఇచ్చిన గుర్తుని పేపర్ మీద పెట్టించాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లూజ్ అనుకుంటా సార్ లూజ్ నువ్వురా ఇదేంటో చెప్పు తాళం ఇది 3 రెండు కలిపి చదువు తాళం 3 ఇంగ్లీష్ లో చెప్పరా కీ 3 నీకు తమిళ వచ్చు కదరా ఒకటి తమిళంలో చదువు కీ 3 రే నేను అడుగుతాను చెప్పు తమిళంలో ఇదేంటి సావి ఇంగ్లీష్ లో ఇది 3 రెండు కలిపి చదువు సావి సావిత్రి సార్ ఇప్పుడు నంబర్ చెప్పు 9840 లూజ్ రే సరిగ్గా చదవరా 9840 లూజ్ రే తిప్పి చదవరా ఓ అలా చదవమంటారా 9840 లూజ్ రే పేపర్ తిప్పి చదవరా సార్ పేపర్ అనికి ఏ లేదు సార్ రే మొదటి నంబర్ ఇలా చదువు రెండవ నంబర్ ఇలా చదువు ఓ అలాగా 9840 3507 ఏంటి సార్ అలా చూస్తున్నారు ఇవన్నీ ఊర్లో ఉన్న మా బామ్మ నేర్పించింది ఇదే కాదు సార్ పులిహోర పూర్ణాలు కజ్జికాయలు సగ్గుబియ్యం పాయసం మినపసునుండలు ఇవేవి మీరుండే స్టార్ హోటల్స్ లో దొరికే ఛాన్స్ లేదు ప్లీజ్ సార్ ఇది కూడా టేస్ట్ చేసి చూడండి తప్పకుండా తప్పకుండా తింటారు ఇడ్లీ సార్ చాలా చిన్నదిగా ఉంది కదా టేస్ట్ బాగుంటుంది తినండి
చాలా టేస్ట్ గా ఉన్నాయి. థాంక్ యూ సార్. సావిత్రి, నేను లైఫ్ లో ఎప్పుడు ఇంత టేస్ట్ గా తినలేదు. నువ్వు నాకు హెల్ప్ చేయగలవా? చెప్పండి సార్. నేను బాంబేలో ఓ కొత్త ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాను. అక్కడికి పెద్ద పెద్ద విఐపీలందరినీ ఇన్వైట్ చేశాను. రేపు ఒక్కరోజు నా కోసం నీకు ఏమేమి వంటలు వచ్చో అవన్నీ చేసి పెట్టాలి. తిన్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోవాలి.